సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మరొక ముఖ్యమైనటువంటి ఐపీసీ సెక్షన్ 323 గురించి మనం తెలుసుకుందాం. ఇదేంటంటే సాధారణ గాయాలు లేకపోతే చిన్న చిన్న గాయాలు కలగజేసినందుకు శిక్ష ఏంటి? అప్పుడప్పుడు రెండు కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు, ఫ్రెండ్స్ మధ్యన కావచ్చు, ఈ వ్యాపారస్తులు కొన్ని షాప్స్ నిర్వహిస్తున్నప్పుడు కావచ్చు, రోడ్డు మీద కావచ్చు, ఇలా ఉద్రేకంతో తాత్కాలికమైనటువంటి కోపంతో కొన్నిసార్లు చిన్న చిన్న గాయాలు తిరుగుతూ ఉంటాయి. అయితే బుద్ధిపూర్వకంగా అంటే ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తి వచ్చి మరొక వ్యక్తి పైన దెబ్బలాట్లాడి కొట్లాడి ఉద్దేశపూర్వకంగా గాయం చేస్తే మాత్రం 1 సంవత్సరం జైలు శిక్ష ఉంటుంది, అలాగే నేర తీరుతో బట్టి ఫైన్ కూడా ఉంటుంది. కాకపోతే ఇది బెయిలబుల్ కాంప్రమైజ్ కావచ్చు, ఓకేనా? తర్వాత ఇది మినిస్ట్రేట్ వారు ఈ యొక్క కేసుని విచారిస్తారనమాట. ఇది కాగ్నిజబుల్ కేసు కాదు, ఇది సమన్స్ కేసు అనమాట. ఇకపోతే ఈ సాధారణ గాయాలు కలిగజేయడమంటే రెండు విషయాలు ఇక్కడ గమనించాలి. ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తుల మీద గొడవ జరుగుతుంది, బుద్ధిపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా ఇద్దరు బాగా కొట్లాడుకున్నారు, అంతా జరిగింది. ఏ బి ఇద్దరు బాగా కొట్లాడుకుంటున్నారు, ఇప్పుడు ఏ వ్యక్తి వచ్చేసి ఒక కత్తి తీసుకుని బిని గట్టిగా పొడిచాడు అనుకోండి, అప్పుడు బి చనిపోయాడు, అప్పుడు అతని పైన మర్డర్ కేసు అవుతుంది. అది తాత్కాలికంగా ఒకే కోపోద్రేకంలో అప్పటికప్పుడు కోపం వచ్చేసి ఒక చిన్న గట్టి కొట్టండి అనుకోండి, అది కేసు కింద రాదు. కానీ ఉద్దేశపూర్వకంగా గొడవ పెట్టుకుని ఉద్దేశంతోనే వచ్చేసి గొడవ పెట్టుకుని రసాభాస చేసి ఉద్దేశపూర్వకంగా గాయపరిస్తే మాత్రం, చిన్న చిన్న గాయాలు కలిగజేస్తే మాత్రం వారికి 1 సంవత్సరం జైలు శిక్ష ఉంటుంది. ఈ విషయం గమనించాలి. అయితే ఈ కట్టెలతో కొట్టుకున్నప్పుడు కానీ చిన్న చిన్న ఆయుధాలతో కొట్టుకున్నప్పుడు కానీ ఒకప్పుడు చిన్న కొట్టినా తాత్కాలిక ఆవేశంతో అనుకోకుండా అప్పటికప్పుడు క్షణిక ఆవేశంతో కొట్టినప్పుడు అవతల వ్యక్తి చనిపోయే అవకాశం ఉంటుంది. వాడికి ఆల్రెడీ ఒక రోగం ఉండొచ్చు, అనారోగ్యం ఉంటుండొచ్చు, ముసలివాడు కావచ్చు, ఏదైనా కావచ్చు, అతను హత్య చేయని సంకల్పం లేకపోయినా కొట్టాడు అనుకోండి, చనిపోయాడు అనుకోండి, మీ పైన హత్య నేరము మోపబడుతుంది. కాబట్టి మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కేసులో నేర తీవ్రతో బట్టి శిక్ష ఉంటుంది, ఆ విషయం మీరు గమనించాలి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఐపీసీ సెక్షన్ 323 అనేది సాధారణ గాయాలు కలిగజేసిన శిక్షలో ఉంటుంది అనే విషయం మనం తెలుసుకున్నాం. అలాగే ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా అవతల వ్యక్తి పైన దాడి చేసినప్పుడు అది ఆ దాడి వల్ల అవతల వ్యక్తి చనిపోయినప్పుడు మర్డర్ కేసు అవుతుందని తెలుసుకుందాం మనం. సో ఆ కత్తితో గాయం చేసినప్పుడు ఏంటంటే ఆ వ్యక్తి చనిపోకపోవచ్చు, యువతల వ్యక్తి ఏం చేయొచ్చు, తన ప్రాణాన్ని తను రక్షించుకోవడానికి అవతల వ్యక్తిని గట్టిగా కట్ట తీసుకుని కొడితే చనిపోవచ్చు. అప్పుడు ఈ వ్యక్తి పైన హత్యనేరం మోపబడదు. ఎవరైతే కట్టెతో కొడితే అవతల వ్యక్తి చనిపోయాడో అది హత్యనేరం కింద రాదు. ఎందుకంటే ఆత్మరక్షణలో భాగంగా అవతల వ్యక్తిని ఒక తీవ్రమైనటువంటి గాయాలు చేసినా కూడా అది హత్యనేరం కింద రాదు అన్నటువంటి అంశం ఇంతకుముందు మనం తెలుసుకున్నాం. ఐపీసీ సెక్షన్ 100, 101 ఈ సెక్షన్స్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు మనం తెలుసుకున్నాం. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తుంది అనమాట ఈ కేసు విషయంలో. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ ఆల్ ద వీడియోస్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా చట్టం పట్ల అవగాహన ఉండాలి. ఇప్పుడు మహిళా సమస్యల పైన, మహిళా భద్రత పైన మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఎందుకంటే మహిళల యొక్క భద్రత గురించి నేను చాలా వీడియోస్ చేస్తున్నాను, వాళ్ళ యొక్క సేఫ్టీ గురించి కూడా చాలా వీడియోస్ చేశాము. మోర్ దెన్ 500 సెషన్స్ కూడా బయట అవేర్నెస్ సెషన్స్ కూడా క్లోజ్ చేయడం జరిగింది ప్రజలకు. అలాగే ఈ 323 ఏంటంటే సాధారణంగా చాలా అన్నదమ్ముల మధ్యన కావచ్చు, కొద్దిమంది వ్యాపారస్తుల మధ్య కావచ్చు, ఈ పొలిటికల్ గా తిరిగినప్పుడు కావచ్చు ఈ కేసు బాగా పెడతా ఉంటారు. కాబట్టి డిఫరెన్స్ అనేది మీకు తెలియాలి. ఉద్దేశపూర్వకంగా చేశారా, క్షణికావేశంతో కొట్టారా, దీన్ని బట్టి అతనికి నేర చరిత్ర ఎట్లా ఉంది, అతని స్వభావం ఎట్లా ఉంది, అతనికి ఏమైనా ప్లాన్ ఉందా ఇంతకు ముందు, ఇవన్నీ కూడా నేర విచారణ జరుగుతున్నప్పుడు తెలిసే ఉట్టిగిన కోర్టు వారు మీకు జైలు శిక్ష విధించారు. అవన్నీ గమనిస్తారు. గమనించి క్షణికావేశంతో కొడితే మాత్రం ఆ కేసు కాదు, కానీ ఉద్దేశపూర్వకంగా వచ్చి కొడితే మాత్రం చిన్న చిన్న గాయాలు చేసినా కూడా దానికి శిక్ష అనేది ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఈస్ రమేష్ పిట్ల. ఐఎమ్ ఎ సోషల్ వర్కర్, లిమ్కా బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్ హోల్డర్ ఆన్ ఐపీసీ కోర్స్ అండ్ ఇండియన్ పీనల్ కోర్స్ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్.